ద్వారా అనుకున్నవి దాన్ని ఒక దారిన క్రమమైన దారిలో పెట్టి మనం అనుకున్నవి సాధించడమే యోగం అంటే యోగాని అర్థం దీనికి మరి మన పతంజలి మహర్షి గారు రెండు విధానాలు చెప్పారు అందులో ఒకటేమో అభ్యాసం రెండోదేమో వైరాగ్యం అభ్యాసం అంటే మనం తత్ర స్థితో యత్నో అన్నట్టు అంటే మనం యత్నో భవతు అన్నట్టు అంటే మనం ఒకటేమో ఈ యొక్క యోగ అభ్యాసం వలన మనం అవి సాధించగలుగుతాం రెండోదేమో అంటే వైరాగ్యం అంటే బాహ్య ప్రపంచపు ఆకర్షణల మీద మనకి ఎటువంటి కోరిక లేకపోవడం అని మరి ఒక యోగ గురించి మనం ఆలోచిస్తే ఒక మనిషి మనిషికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది మనస్తత్వం ఉంటుంది శారీరక వాళ్ళ దాంట్లో ఎన్నో ఉన్నాయి దాంట్లో అగ్నితత్వం ఉంది భూతత్వం ఉంది జలతత్వం ఉంది అలా అలా రకరకాల లగ్నాలు ఆ లగ్నాలు ఒక్కొక్క లగ్నాల్లో పుట్టిన వాళ్ళ ఒక్కొక్క రాశిలో పుట్టిన వాళ్ళ మరి వాళ్ళ ఎంచుకునే అంటే యోగాలు ఎన్నో రకాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా భక్తి యోగం ఉంది ధ్యాన యోగం ఉంది అలాగే క్రియాయోగం ఉంది లయయోగం ఉంది అలాగే మంత్రయోగం ఉంది జ్ఞానయోగం ఉంది రాజయోగం ఉంది ఇలా ఇంకా ఇంకా ఎన్నెన్నో రకరకాల యోగాలు ఉన్నాయి మన దగ్గర అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి ప్రతి మనిషిలో ఒక తెలియని శక్తి పొందపరచుకుంది మరి ఈ యొక్క యోగ అభ్యాసం వల్ల ఆ శక్తిని బయటికి తీసుకొచ్చి దివ్యత్వంతో తాదాత్మ్యమును కలిగించడమే ఈ యోగ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనం ఒక మందులు వాడతాం ఏదైనా రోగాలు వస్తాయి ఆ మందులు వాడితే మన మనకులో ఉన్న ఆ జబ్బు వరకు దాన్ని నయం చేయగలుగుతాం కానీ మన అంత నువ్వు శుద్ధి చేయడమే అలాగే ఈ యొక్క చరవాసములు వీటన్నింటిని కూడా తొలగించుకోవడమే యోగ యొక్క ముఖ్య లక్ష్యం అంటే మనం యోగాభ్యాసం వల్ల మనం కేవలం అంతఃకరణ శుద్ధియే కాకుండా రక్తశుద్ధి కావడమే కాకుండా మన మనసుకు ఒక స్వస్థత ఒక నిర్మలము కలిగించేదే యోగం అందుకే మనవాళ్ళు అన్నారు పెద్దవాళ్ళు అంటే ప్రతి మంత్రానికి కూడా ఇప్పుడు మనలో శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అందులో మరి మూలాధార చక్రం ఉంది స్వాధిష్టాన చక్రం ఉంది దాని తర్వాత అనాహత చక్రం ఉంది అలా అన్ని ఆగ్నేయ చక్రం ఉంది విశుద్ధ చక్రం ఉంది అలాగే చివరిగా సహస్రారం వీటన్నింటినీ మనం అంటే మన ఋషులు వీళ్ళంతా కూడా ఇవన్నీ సాధించగలిగారు వైమానిక శాస్త్రం ఆనాడే రచించారు లేకపోతే మనం క్రీస్తు పూర్వమే డాక్టర్ విస్తృతుడు అని ఇవాళ కూడా మనం చెప్పడం జరిగింది ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో అక్కడ ఆయన ఆస్ట్రేలియా రాయల్ కాలేజ్ ఫర్ సర్జరీలో ఆయన విగ్రహం ఉంది క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే ఆయన ఆపరేషన్ చేసేవాడు అప్పుడు ఆయన అలాగే దండిపట్లి విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నారు ఆయన్ని జర్మన్స్ తీసుకెళ్ళిపోయి మన వేదాలని తర్జుమా చేసి వాళ్ళు హోమియోపతి కానివ్వండి లేకపోతే మిగతా ఈ వెపన్స్ ఈ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కనుక్కోవడం కానీ జరిగింది అంటే అంటాం మనం ప్రతి అక్షరం వెనక అంటే ఓమితి అక్షర ఓమితి బ్రహ్మ ఏకాక్షర అంటాం సాధన చతురాద్వి అక్షర యోగ సాధన 3 అక్షర మంత్రరహస్య 4 అక్షర పరమానంద 5 అక్షర అలాగే ఇహపర సాధక 6 అక్షర ఆత్మదర్శన 7 అక్షర అలాగే పరమానంద 8 అక్షర అలాగే మోక్ష సాధన 9 అక్షర నాద బిందు 10 అక్షర అంట ప్రతిదానికి మన పురాణాలు అట్ల విషయానికి వస్తే ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంది కాబట్టి ఈ యొక్క కరోనా ఇప్పుడు ఎలా అయితే ఈ కరోనా ఈ వైరస్ ఉందో వైరస్ అంటాం దీన్ని రకరకాలుగా అంటాం ఇది ఆర్ఎన్ఏ మనిషి నేను దాని లోతుల్లోకి ఎలా తలుచుకోలేదు సో ప్రభుత్వాలు కూడా ఇవాళ నుంచి 18 ఏళ్ల వయసు పైన ఉన్న వాళ్ళందరూ ఉచితంగా కూడా ప్రభుత్వం ఈ రోజు నుంచి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ఈరోజు ప్రారంభించనున్నది ప్రభుత్వం సో వాళ్ళు కూడా నా ప్రభుత్వం చేస్తున్న యొక్క తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ కూడా మరి వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కూడా మరి వాళ్ళ ఇక్కడ చూస్తున్నాం మనం మరి ఈ యొక్క మాస్కులు వేసుకోవడం అయితేనేమి లేకపోతే ఈ యొక్క సామాజిక దూరాన్ని పాటించడం అయితేనేమి ఇవేవే
మన వైద్యులు లేకపోతే ప్రభుత్వం సలహాలిస్తుందో వాటన్నిటి కూడా తూచా తప్పకుండా పాటిస్తే, అలాగే యోగా కూడా అందులో ఒక భాగం, యోగా కూడా అందులో ఒక భాగం. నేను నేను పొద్దున్న 2:30 లేస్తాను, నాకు నాకు ఒక గంట నాకు ఎక్సర్సైజ్లు ఉంటాయి, దాంట్లో మరి లంగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి నాకు, నాకేం లేదు. కానీ ఉన్నవాళ్ళు లేకపోతే వచ్చి పోయిన వాళ్ళు లేకపోతే రాని వాళ్ళు అందరూ కూడా చేయాల్సిన కొన్ని అంటే యోగా, యోగా వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొరత మనలో ఉన్నవి, దాంతో మన లంగ్ కెపాసిటీ పెరగడం అయితేనేమి కరోనా బారి నుంచి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది యోగా. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యోగాని అభ్యసించి ఇది సైంటిఫిక్ వేదిక వైదికం, సో అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించి మరి వాళ్ళ మన ఆసుపత్రి బసవతారక ఎండోమాలజీ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2000లో ప్రారంభించాం, 89లో దీనికి భూమి పూజ చేయడం జరిగింది. రేపే ఈ యొక్క భూమి పూజ రోజు, రేపు అంటే ఫౌండర్స్ డే రేపు, మరి 2000లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 2001లో యాడ్ లైఫ్ని స్టార్ట్ ప్రారంభించడం జరిగింది. మా కల్పన రఘునాథ్ గారు 2003లో ఆసుపత్రి జాయిన్ అవ్వడం అయింది, ఎమ్మెల్యే సుశీల గారు మీద దగ్గర ప్రధాన చేస్తే ఆవిడ 2001లో. సో అందరూ కూడా సీనియర్స్ అందరూ ఉన్నారు, ముఖ్యంగా మా మెడికల్ డైరెక్టర్ గారు ఇక్కడ సుబ్రహ్మణ్య విశ్వరావు గారు, అన్ని విషయాల్లో కూడా ఆయన మెడికల్ డైరెక్టర్గా ఉంటూ, అలాగే సీఈఓ గారు మెడికల్ డైరెక్టర్ గారు అయితేనేమి అన్ని విభాగాల్ని అన్నింటినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఇవాళ ఒక్క కోవిడ్ పేషెంట్ని కూడా మనం కాదనలేదు ఇవాళ మన ఆసుపత్రి. ఇవాళ నాకు గర్వంగా ఉంది హెడ్ అండ్ నెక్ ఆయన చంద్రశేఖరరావు గారు, డాక్టర్ చంద్రశేఖరరావు గారు, అలాగే ఆయన 6 కేసులు ట్రీట్ చేయడం జరిగింది బ్లాక్ ఫంగస్. మరి 6 కేసులు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా వాళ్ళు దాని నుంచి ఆ బారి నుంచి బయటపడి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అలాగే మా యొక్క క్రిటికల్ కేర్ ఉంది డాక్టర్ ఆర్ముగం గారు హెచ్ఓడి, ఆయన కింద ఆయన సిబ్బంది కానివ్వండి అందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో ఎంతో అంకిత భావంతో ఈ ఆసుపత్రిలో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ నాన్ డాక్టర్స్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో శుద్ధితో చేయడం వల్ల ఇవాళ మన ఆసుపత్రి ఎంతో బాగా ఇటు క్యాన్సర్కి ఇటు కోవిడ్ బారిన పడిన వాళ్ళకి, ఎందుకంటే కోవిడ్ బారిన పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇది కెమోథెరపీ రేడియేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన మరి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతుంది సహజంగా. సముద్ర వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళని కేర్ఫుల్గా స్క్రీనింగ్ చేసి ఉన్న వాళ్ళని ఏదైనా అనుమానం ఉంటే ఐసోలేషన్లో పెట్టి వాడిని ఒక ఫిజిషియన్ని పిలిపించి టెస్ట్ చేయించి చెక్ చేయించి మళ్ళీ వాళ్ళకి అది ఉంటే ఐసోలేషన్లో పెట్టి అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆసుపత్రి. అలా ఏ ఒక్క కోవిడ్ పేషెంట్ కూడా కాదనకుండా ఇక్కడ ఆసుపత్రిలో వచ్చి వాళ్ళకి సంపూర్ణ వైద్యం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యోగ అంతర్జాతీయ యోగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా యోగాని అభ్యసించండి, అలాగే స్వస్థనం, అలాగే ఈ యొక్క నిర్మలత్వాన్ని మీరంతా